ఎవరెవరి దగ్గర పోయిందో చూస్తే పలాని పలాని దగ్గర పోయిందని మొత్తం తెలిసింది. దానివల్ల ఈ స్కామ్ బయటపడింది. ఈ స్కామ్ని బాగా సిబిసిఐడి చాలా చాకచక్యంగా సంజయ్ గారి టీము ఇన్వెస్టిగేట్ చేసి దీనిలో చాలామందిని అరెస్ట్ చేశారు. ఈరోజు బాబు గారిని అరెస్ట్ చేశారు. నా విజ్ఞప్తి ఏంటంటే బాబు గారికి చట్టానికి సహకరించండి. ఎవరు ఈ సిమెంట్స్ కంపెనీ, ఎవరితో ఒక అగ్రిమెంట్ అయింది రాష్ట్ర ప్రభుత్వం, ఎవరికి డబ్బులు వెళ్ళాయి, ఎందుకు ఇవ్వమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. 371 కోట్ల రూపాయలని రిలీజ్ చేయమని ఆర్డర్ చేసింది ఎవరు, ఎలా రాష్ట్ర ప్రభుత్వం అని వాళ్ళకి వెళ్ళింది, వాళ్ళెవరు బినామీ కంపెనీలు, ఎవరెవరు బినామీ కంపెనీలు, ఎట్లా వెళ్ళి ఎవరి దగ్గర నుంచి రూట్ అయ్యి వచ్చినాయి, ఈ విషయాలన్నీ కూడా తన దగ్గర తేలుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహకరించి వాళ్ళకి సరైన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఒక రాజకీయ నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మీద ఉందనేది నా మనవి. అలా సహకరించి చట్టానికి సహకరిస్తే మంచిది, కొత్త విషయాలు తెలుస్తాయి. ఇలాగా పిక్చర్స్ కంపెనీ స్టార్ట్ చేయటం, సూట్ కంపెనీ స్టార్ట్ చేయటం, మనీ పబ్లిక్ మనీని దోపిడీ చేయటాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. ఈ మనీ మళ్ళీ రికవరీ చేసి రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ఖజానాకి అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన దీనిలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సహకరించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. చట్టం ముందు ఎవరైనా ఒకటే, మాజీ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఒకటే, దాంట్లో రూల్ ఆఫ్ లాలో ఏముంటుందంటే రైట్ ఫ్రమ్ ది ప్రైమ్ మినిస్టర్ డౌన్ టు ది కాన్స్టేబుల్ ఎవ్రీబడి షుడ్ ఒబే ది లా, ఎవ్రీబడి షుడ్ అబైడ్ బై ది లా. దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. చట్టం ముందు అందరూ సామాన్యం మనం చెప్తా ఉంటాం. అందువల్ల చట్టం తన పని తను చేస్తూ ఉంది. ఈరోజు చట్టానికి ఆ పని చేస్తున్నప్పుడు సహకరించి ఆ చట్టాన్ని గౌరవిస్తే దానికి నేరస్తులు అంతా దొరుకుతారు. ఆ దొరికిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రికవర్ చేస్తుంది, ఆ పబ్లిక్ మనీ మళ్ళీ పబ్లిక్కి వస్తుంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటికీ మనం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు సహకరించాల్సిన అవసరం ఉంది. ఆయన్ని అరెస్ట్ చేయటంలో ఎక్కడా కూడా సిఐడి అధికారులు తొందరపడలేదు. చాలా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు జిఎస్టీ వాళ్ళు ఇచ్చిన నోటీసుల దగ్గర నుంచి ఎవరెవరి దగ్గరికి ఎవరైనా డబ్బులు వెళ్ళింది, ఆ డబ్బులు మళ్ళీ ఎక్కడికి ఏ సూట్ కేసు కంపెనీకి వెళ్ళినాయి, ఆ సూట్ కేసులు మళ్ళీ నువ్వు ఎవరు రిసీవ్ చేసుకున్నారు, ఇదంతా చైన్ అంతా లాగితే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. చాలామంది ఇంట్లో ఉన్నారు, వాళ్ళందరి కోసం ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు సహకరించి సిఐడి సిబిసిఐడి పోలీసులకి మొత్తం వాస్తవాలు వెల్లడించాల్సిందని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఈ చట్టం ముందు సహకరించకపోతే, చట్టాన్ని గౌరవించకపోతే మరి ఎలాగూ ఈ పబ్లిక్ మనీ ఎట్లా రికవర్ అవుతుంది? అందువల్ల ఇలాంటి పోకడలు, ఇలాంటి పరిస్థితుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. చాలామంది అన్యాయంగా అరెస్ట్ చేశారు, లేకపోతే ఇంకా ఏదో ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు, ఇప్పుడు ఇది అరెస్ట్ కేసు ఇప్పుడు కాదు, ఇది కేసు పాతదే. గత ప్రభుత్వంలోనే, టీడీపీ ప్రభుత్వంలోనే ఈ జిఎస్టీ రేజ్ చేసింది కేసు, అప్పుడే ఈ క్రైమ్ జరిగింది. అప్పుడు జరిగిన క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ గతంలో కూడా చాలామంది అరెస్ట్ చేశారు. దీంట్లో ఇది ఫర్దర్గా ఈ ఎక్కడికి ల్యాండ్ అయిందంటే ఇక్కడికి ల్యాండ్ అయింది, ఇక్కడ నుంచి ఇంక ఎక్కడెక్కడికి వెళ్తుందో కూడా చూడాల్సిన అవసరం. అందువల్ల ఇదేం కొత్త కేసు కాదు, ఇది పాత కేసే. ఈ కేసులో ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. అందువల్ల ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు, అప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఏం లేదు. చట్టం ముందు అందరూ ఎప్పుడు ఎవరైనా ఒకటే, చట్టం తన పని చేస్తూ ఉంది, తన పని తాను చేస్తూ ఉంది. కాబట్టి వెంటనే సహకరించాల్సిన అవసరం ఉంది. చట్టం ముందు ప్రైమ్ మినిస్టర్ అయినా, కానిస్టేబుల్ అయినా, చిన్న జవాన్ అయినా, ఆర్డినరీ సిటిజన్ అయినా ఒకటే. దీని విషయంలో మాజీ ముఖ్యమంత్రి గారు బాబు గారు సహకరించి, సిబిసిఐడికి సహకరించి దీనిలో వాస్తవాలు వెల్లడించాలి, దీనికి సహకరించాలి. దీనిలో ఎలాంటి తొందరపాటు లేదు, అన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేసి అన్ని ఏజెన్సీస్ కనుక్కొని అన్ని రూట్స్ని క్లారిఫై చేసుకొని ఏమని ఎక్కడికి వెళ్ళిందో మొత్తం తీసుకొని ఈ స్కామ్ని బయటపెట్టడం జరిగింది. దీనిలో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారు పోలీసు సహకరించాలని, ప్రజలందరూ కూడా సంయమనంతో దీన్ని అర్థం చేసుకొని ఇలాంటివి పబ్లిక్ ఫండ్స్, రాష్ట్ర ఖజానా ఇలాగా దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ఖజానా ప్రజల వెల్ఫేర్ కోసం, పబ్లిక్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించాల్సిన డబ్బు కొందరికి అన్యాక్రాంతం అవ్వడం అనేది చాలా తప్పు. దీన్ని అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ దీనిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చట్టానికి లొంగిపోవాలి, చట్టాన్ని సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను.
ఈ కేసులోనా? ఈ కేసులో ఏముంది? ఏం ఒక ఎక్కడ అంత మొత్తం క్లియర్గా ఉందిగా. దీనిలో ఫస్ట్ స్టెప్ నుంచి ఎప్పుడో 17 సిబిఐ జిఎస్టీ వాళ్ళు ఎంక్వైరీ చేసిన దగ్గర నుంచి తర్వాత సిబిసిఐడి పోలీస్ కేసు రిజిస్టర్ చేసి దీంట్లో చాలామంది అరెస్ట్ చేశారు. బాబు గారు ఫస్ట్ టైం కాదు, దీనిలో చాలామందిని అరెస్ట్ చేశారు. గతంలో సుబ్బారావు అనేది గంటా సుబ్బారావుని అరెస్ట్ చేశారు, గతంలో లక్ష్మీనారాయణ గారిని అరెస్ట్ చేశారు, ఇంకెవరో కొంతమంది అరెస్ట్ చేశారు. ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది అనేది రూట్ చూస్తే వాళ్ళు ఇచ్చిన క్లూస్ ప్రకారం, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ తెలియదని ప్రకారం ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈరోజు బాబు గారి దగ్గర, బాబు గారు ఈరోజు అరెస్ట్ చేసి విచారిస్తూ ఉన్నారు. విచారిస్తే మళ్ళీ ఎక్కడికి ఎక్కింది, వెళ్ళింది, ఎవరెవరి దగ్గర ఉందనేది కూడా ఇప్పుడు తేలుతూ ఉన్నారు. అందువల్ల చట్ట వ్యతిరేకంగా ఎక్కడ చేయలేదు. చాలా ప్రొసీజర్గా, చాలా ఓర్పుగా, నేర్పుగా, చాలా సంయమనం పాటించి వాళ్ళు ఈరోజు ఈ స్టేజ్కి రావడం జరిగింది. ఎక్కడ తొందరపాటు లేదు. దీంట్లో రాజకీయ కక్ష అంటే వెంటనే చేసి ఉండేవాళ్ళు కదా. ఎప్పుడో ప్రభుత్వం వచ్చి 4 ఏళ్ళైంది, అప్పుడే చేసి ఉండేవాళ్ళు. లేకపోతే ఇప్పుడు అసలు ఎన్నికల ముందు చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఇంకా దిస్ ఈజ్ ఏ స్టెప్ ఫార్వర్డ్ అనమాట. ఈ ఇన్వెస్టిగేషన్లో ఈరోజు ఇట్లా చేయవలసిన పరిస్థితి ఉంది. ప్రజల మనీ తేలవలసిన అవసరం ఉంది. పబ్లిక్ మనీ ఎక్కడైపోయిందో తెలుసుకురావాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సిబిసిఐడి. అందువల్ల వాళ్ళ రెస్పాన్స్ను వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు. దీంట్లో ఎలాంటి రాజకీయ నిర్ణయం లేదు. ఇది పూర్తిగా పోలీసు, సిఆర్పిసి, ఐపీసీ సెక్షన్ల ప్రకారం వాళ్ళకున్న విచారణ అధికార పరిధుల ప్రకారమే చేశారు. ఈ కేసు దీనిలో ఇంకా కొంతమంది ఉన్నారేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనీ రూట్ అయిన విధానం చూస్తే మనీ ఈ సూట్ కేసు కంపెనీలకు ఎలా వచ్చాయి, వాళ్ళు ఎవరు, వాళ్ళు మళ్ళీ ఎవరు డ్రా చేసి ఎక్కడ ఇచ్చారు అనేది చూస్తూ ఉంటే ఇంకా చాలామంది ఉన్నారు దీంట్లో అని అనిపిస్తూ ఉంది. అది కూడా తేలితే మంచిది కదా, ప్రభుత్వానికి, ప్రజలకు మంచిది కదా. కాబట్టి తేలాల్సిన అవసరం ఉంది. సిబిసిఐడి చట్టపరిధిలో వాళ్ళకున్న అధికారాన్ని వాళ్ళు ఉపయోగించి అంత జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ప్రజల ముందు ఈ వాస్తవాలను బయటపెట్టాలి.